Hi friends, welcome back to Diksha TV. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ తో ఈజీగా రెసిపీ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ కర్రీకి ఎక్కువగా టైం తీసుకోదు, అలా తక్కువ టైంలో ఈజీగా తొందరగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మరి దానికంటే ముందు మీరు చేయాల్సింది ఇంకొకటి ఉంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మన ఫ్యూచర్ వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. మరెందుకు ఆలస్యం, ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1-1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు కొద్దిగా వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వేసిన ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలో మనం శుభ్రంగా కడిగిన క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ వేడి నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. వేసిన తర్వాత 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా శుభ్రంగా కలిపి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి శుభ్రంగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి బాగా ఈ ముక్కలకి పట్టే వరకు అడుగు నుంచి శుభ్రంగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత 2 మినిట్స్ కుక్ చేసుకొని మీడియం సైజ్ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అంతా ఇంకెంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయింది, ముక్కలన్నీ చక్కగా బాయిల్ అయిపోయాయి. అంతే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే కర్రీ చాలా తొందరగా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. అలానే ఈ కర్రీకి మనం రైస్లో కానీ చపాతీలో కానీ నాన్స్లో కానీ రోటీస్లో కానీ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఈరోజు మన రెసిపీ చాలా బాగుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంది. మరెందుకు ఆలస్యం, నెక్స్ట్ టైం మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. అలానే మనం ఈరోజు మంచి మాట ఏంటో కూడా చూసేద్దాం. ఈరోజు మన మంచి మాట ఒక హెల్త్ టిప్, అది ఏంటంటే చాలామంది మనలో మొబైల్ చూస్తూ